ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరికీ నమస్తే అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము గేమ్స్ ఆడాలంటే మనకి ఏం కావాలి సో గేమ్స్ అనేవాళ్ళు చాలా అంటే చాలా పిల్లలకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అదే చిన్నపిల్లలు పెద్ద పిల్లలు మనం ఆల్మోస్ట్ చాలా మంది యూట్యూబర్స్ స్ట్రీమర్స్ కూడా గేమ్స్ ఆడుతుంటారు సో వాళ్ళు ఎలా ఆడుతుంటారు అంత బెటర్ ఎక్స్పీరియన్స్గా స్ట్రక్ అవ్వకుండా ఏం యూస్ చేస్తుంటారు గేమ్స్లోకి ఏమేం కావాలండి ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట సో మీకోసం నేను ఆల్రెడీ కంటెంట్ కూడా రాసి పెట్టుకున్నాను ఏమేమి కావాలో ఎందుకు యూస్ అవుతాయని మీకు సో బెటర్ ఎక్స్పీరియన్స్తోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఇందులో నేను యూస్ చేసే థింగ్స్ కూడా మీకు చెప్తాను ర్యామ్ ఏదండి మీకు పక్కన ఫొటోస్ కూడా వేస్తాను అనమాట ఇక్కడ ఆ ఫొటోస్ కానీ మీకు ఎక్స్ప్లెయిన్ అవుతాయి ర్యామ్ ఎలా ఏమేమి ఉంటాయో ఎలా ఉంటాయి దాని షేప్ ఎంత సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అని మీకు ఈజీగా అర్థమవుతాయి సో గేమ్స్ అనేది ఎందుకు గేమ్స్ ఆడేది ఎందుకు మనం రిలాక్సేషన్ కోసం టైం పాస్ కోసం సో లేకుంటే సో కొంతమంది స్ట్రీమర్స్ ఉంటారు యూట్యూబ్లో మనీ అండ్ గేమ్స్ వల్ల మనీ కూడా ఎన్ని అవుతుంది ఫ్రెండ్స్ యూట్యూబ్లో స్ట్రీమ్ చేయడం వల్ల లేకుంటే సో మెనీ థింగ్స్ మనం కొన్ని టెస్టింగ్ గేమ్ యాప్స్ కానీ ఉంటాయి అన్నమాట టెస్టింగ్ గేమ్స్ టెస్ట్ చేయడం వల్ల పార్ట్ టైం జాబ్స్ ఇస్తారు మనీ ఇస్తారు సో గేమ్స్ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏం కాదు ఇట్స్ అ గుడ్ హ్యాబిట్ సో గేమ్స్ ఆడడం కానీ చాలా ఇంపార్టెంట్ మైండ్ రిఫ్రెష్మెంట్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ అనమాట గేమ్స్ అనేది చాలా అంటే ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనం గేమ్స్ ఆడాలి సో గేమ్స్ ఆడాలంటే మనకి ఎంత మనీ బడ్జెట్ ఉండాలి సో గేమ్స్ కావాలంటే బడ్జెట్ ఉండాలి బడ్జెట్ బేస్ చేసుకొని మనకి పీసీ బిల్డ్ చేసుకుంటాం అనమాట సో మనకి ఏ బడ్జెట్లో ఏ రకంగా ఉంటాయి అని చెప్పేది నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అంటే లైక్ 30,000 పెడితే ఏమేమి వస్తాయి పీసీ ఏం బిల్డ్ చేసుకోవచ్చు 40,000 ఏం పీసీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అని మీకు నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను అనమాట మీరు ఇవన్నీ మీకు అప్డేట్స్ రావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి డెఫినెట్లీ మీకు నేను బెటర్ ఇన్ఫర్మేషన్ ఇస్తానమాట గేమ్స్ గురించి అండ్ గేమ్స్ యూస్ చేసే బిల్డింగ్ పీసీ గురించి ఓకేనా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ యాక్చువల్ అంటే గేమ్స్ పీసీ బిల్డ్ చేయాలంటే మనకి మెయిన్గా కాకుంటే సిపియు అంటే ప్రాసెసర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకు సో ప్రాసెసర్ వల్ల గేమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనం రన్ అవ్వడం కానీ హ్యాంగ్ అవ్వడం కానీ ఏంటి ఉండవు మనకి ఒక గేమ్ సింపుల్గా స్మూత్గా రన్ అవ్వడానికి ప్రాసెసర్ అనేది ఒక గేమ్ని ప్రాసెస్ చేస్తుంది అనమాట సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ దానికి సిపియు ఇంపార్టెంట్ సెకండ్ వన్ వచ్చి మదర్ బోర్డ్ అంటే ఎవ్రీథింగ్ మనం ప్రాసెసర్ కానీ కావాల్సిన ఎస్ఎస్డి హెచ్డిడి ర్యామ్ రోమ్ అన్ని ప్లేస్ చేయడానికి ఒక ప్లేస్ పర్టికులర్ ప్లేస్ కావాలి మీరు ఆల్రెడీ కొన్ని మీ ఇంట్లో ఉండే సిపియూస్కో లేదంటే ల్యాప్టాప్స్లో చూసి లోపల మదర్ బోర్డ్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఇవి ఎందుకంటే అన్ని కనెక్షన్స్ ఒక్క ప్లేస్లో కనెక్ట్ చేయడానికి ఇవి చాలా యూస్ చేస్తారు సో ఇది మదర్ బోర్డ్ ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ర్యామ్ మినిమం చాలా ఇంపార్టెంట్ మినిమం 16 GB ర్యామ్ ఉంటే ఎంత బాగుంటుందంటే గేమ్ అనేది స్టక్ అవ్వదు ఎందుకంటే మనం ఆడే గేమ్ ప్రతి ఒక్కటి ర్యామ్ మీదకే స్టోర్ అవుతుంది సో ఇన్స్టాంట్ మెమరీ స్టోరేజ్ ఉన్నాయి ర్యామ్ అనమాట రీడ్ ఓన్లీ ఉంటుంది అప్పుడు ఒక్కటే స్టోర్ అవుతుంది సో ర్యామ్ అనేది ఎక్కువ కెపాసిటీ ఉంటే మన గేమ్ అనేది స్మూత్గా రన్ అవుతుంది సో తక్కువ ర్యామ్ ఉంది 2 GB 3 GB ఉండే ర్యామ్ యూజ్ చేస్తే స్టక్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఆ ర్యామ్ లెంత్ ఫుల్ అయిపోయింది ఆ బ్యాండ్విడ్త్ ఫుల్ అయిన తర్వాత ఎక్స్ట్రా అని యాడ్ చేయలేదు సో స్టక్ అవుతుంది ఓకేనా ఇది ర్యామ్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ జీపీయూ మోస్ట్ ఇంపార్టెంట్ జీపీయూ అనేది గ్రాఫిక్స్ అనమాట సో గ్రాఫిక్ కార్డ్ ఎందుకు యూస్ చేస్తుందంటే ఆల్ట్రా హెచ్డి మనం పబ్జీలో చూస్తుంటాం అనమాట బీజిఎంఐలో హెచ్డి ఆల్ట్రా హెచ్డి సో ఇట్లా గ్రాఫిక్స్ని అందరినీ ఏ ప్రాబ్లం రాకుండా హ్యాండిల్ చేయడానికి జీపీయూ యూస్ చేస్తారు దీంట్లో చాలా వర్షన్స్ గ్రాఫిక్స్ ఉంటాయన్నమాట నేను ఆల్రెడీ ఒక మెయిన్ నేను యూస్ చేసిన మై ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక గ్రాఫిక్స్ గురించి మీకు చెప్పాను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి కావాలంటే దాన్ని రివ్యూస్ చూడండి ఎలా ఉంటుంది అది నేను యూస్ చేసిన గ్రాఫిక్స్ కార్డ్ వచ్చి ఆసూస్ 3090 Ti సూపర్ డూపర్ గ్రాఫిక్స్ కార్డు 1.5 lakh వరకు ఉంది కాస్ట్ నాకైతే బెటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఎంత హై గ్రాఫిక్స్ అయినా ఈజీగా హ్యాండిల్ చేసింది అనమాట ఓకేనా మన బడ్జెట్లో కూడా గ్రాఫిక్స్ కార్డ్స్ ఉన్నాయి అవి నేను ఫ్యూచర్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఓకే నెక్స్ట్ క్యాబినెట్ ఎందుకు క్యాబినెట్ అంటే మొత్తం ఒక స్టోరేజ్ చేయడానికి మనం అన్నీ ఇప్పుడు ప్రాసెసర్ తీసుకున్నాం మదర్ బోర్డు ర్యామ్ రోమ్ అన్నీ తీసుకుని ఉంటాం అవన్నీ ఒక పర్టికులర్ ప్లేస్లో పెట్టడానికి క్యాబినెట్ యూస్ చేస్తారనమాట అంటే ఒక బాక్స్ టైప్లో ఉంటుంది అనమాట డబ్బా మాదిరి ఆ డబ్బాలో అన్ని మనం ప్లేస్ చేస్తాం పర్టికులర్గా అండ్ ఎస్ఎస్డి హెచ్డిడి ఇవి మనకి తెలుసు రోమ్ స్టోరేజ్ పర్పస్ యూస్ చేస్తాం రోమ్కి చాలా యూస్ అనమాట ఎస్ఎస్డి హెచ్డిడి ఇవి రెండు కన్ఫర్మ్ ఉండాలి ఎస్ఎస్డిని హెచ్డిడి అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మానిటర్ లేకుంటే మనం ఎలా ఆడతాం చెప్పండి మన పీసీ వచ్చింది క్యాబినెట్లో బిల్ చేసినాం
మనకి విజువలైజేషన్స్ కావాలి. సో దానికి మానిటర్ ఇంపార్టెంట్. మానిటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బడ్జెట్లో ఉన్న మానిటర్ని అయినా చూస్ చేసుకోవచ్చు, లేదా నాకు హై ఎండ్ మానిటర్ కావాలని చూస్ చేసుకోవచ్చు. మానిటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, సో ఉన్నాయి ఓకే, ఇప్పుడు క్యామెరా ప్రిపేర్ చేసినావు, మానిటర్ వచ్చినాయి, బట్ పవర్ సప్లై యూపీఎస్. మన ఇంట్లో పవర్స్ 320 వాట్స్ వస్తూ ఉంటుంది, 230 వాట్స్ వస్తూ ఉంటుంది, బట్ కొన్ని టైమ్స్ అప్ అండ్ డౌన్స్ అవుతాయి. సో అవి కంట్రోల్ చేయడానికి యూపీఎస్ యూజ్ చేస్తాం. ఇన్ కేస్ యూపీఎస్ లేకపోతే మన సిస్టమ్ ఫెయిల్ అవుతుంది అనమాట, కొన్ని షార్ట్ సర్క్యూట్ రావడం వల్ల ఇలానే జరుగుతాయి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం యూపీఎస్ అనేది యూజ్ చేస్తాం. యూపీఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పవర్ సప్లై. ఓకేనా, నెక్స్ట్ కీబోర్డ్. కీబోర్డే కదా మనకి మెయిన్. కీబోర్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు, జాక్స్టిక్ కానీ యూజ్ చేసుకోవచ్చు, యూ హ్యావ్ బోత్ ఆప్షన్స్. కీబోర్డ్ అనేది మెయిన్, కొంతమంది కీబోర్డ్లోనే ఆడడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కీబోర్డ్ చేసుకుని జాక్స్టిక్ కానీ బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. జాక్స్టిక్ ఓకే బాగానే ఉంటుంది, బట్ యూ క్యాన్ ట్రై కీబోర్డ్లో ట్రై చేయడానికి ట్రై చేయండి, జాక్స్టిక్ కానీ బెటర్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. నెక్స్ట్ మౌస్, కంట్రోల్ పర్పస్ యూజ్ చేస్తారనమాట, స్క్రీన్ రొటేషన్స్కి, కంట్రోల్ సెన్స్ స్క్రీనింగ్కి మౌస్ అనేది చాలా యూజ్ చేస్తారు. అండ్ ఫైనల్గా హెడ్ ఫోన్స్. మన గేమ్ బయట మనం ఇక్కడ గేమ్ ఆడుతుంటాం, మన పేరెంట్స్ మన ఎవరైనా ఉంటారు మన చుట్టుపక్కల, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకుండా హెడ్ ఫోన్స్ ఇస్ అ మెయిన్ ఇంపార్టెంట్. సో హెడ్ ఫోన్స్ అనేది కానీ ఇంపార్టెంట్ అనమాట. ఇవి మెయిన్గా కావాల్సిన గేమింగ్ ఎక్విప్మెంట్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను కదండి, ఫస్ట్ వన్ ప్రాసెసర్, దట్ మీన్స్ ప్రాసెసర్ ఉండాలి, గ్రాఫిక్ కార్డు ఉండాలి, ర్యామ్ ఉండాలి, రోమ్ SSD HDD, క్యాబినెట్ ఉండాలి, యూపీఎస్ ఉండాలి, నెక్స్ట్ కీబోర్డ్, మౌస్ అండ్ హెడ్ ఫోన్స్. ఇంకా మీకు కావాలంటే మానిటర్. సో ఇంకా మీకు కావాలంటే జాయిస్టిక్ కానీ యూస్ చేసుకోవచ్చు. సో సమ్ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం బాగా లైటింగ్ ఉండాలంటే కొంచెం లైట్ డిజైనర్ లైట్స్, RGB లైట్స్ కానీ పెట్టుకోవచ్చు. సో ఇవి ఈ వీడియోలో మొత్తం గేమింగ్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ బేసిక్స్. ఇవి ఉంటే చాలు, ఈ 10-11 ఐటమ్స్ ఉంటే మన గేమ్ భారీగా మన గేమ్ బాగా ఎక్స్పీరియన్స్ అయితే బాగా ఆడుకోవచ్చు అనమాట. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్. సో దీని యొక్క లింక్స్ మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను మన బడ్జెట్ బట్టి గేమ్ PC ఎలా బిల్డ్ చేసుకోవాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వాచ్ చేయండి. మీకు అంటే ఒక్కొక్క బడ్జెట్ ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా బడ్జెట్ 30,000 ఉండొచ్చు, మీ దాంట్లో 60 ఉండొచ్చు, కొంతమంది 80 ఉండొచ్చు. సో ఈ రేంజ్లో ఉండే వాళ్ళకి కానీ బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే గేమ్స్ అడిగి మన అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ అప్డేట్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రమ్ మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి మర్చిపోకండి. ఓకేనా, బై ఫ్రెండ్స్, టేక్ కేర్.